ఇలా తెలుగు సాహిత్యంలో అనేక ప్రక్రియలకు ఆద్యుడు పాలకురికి సోమనాథుడు. అంతేకాకుండా మొట్టమొదట తెలుగు అనే పదమును ప్రయోగించిన కవి కూడా పాలకురికి సోమనాథుడే. పాలకురికి సోమనాథుని కన్నా ముందు నన్నయ్య కావచ్చు, నన్నెచూరుడు కావచ్చు, చాలామంది కవులు తెలుగు అనే పదాన్ని ప్రయోగించలేదు. తెనుగు అని, తెనుంగు అని, ఆంధ్రము అనేటువంటి పదాలను మాత్రమే ప్రయోగించినారు. కానీ తెలుగు అనే పదమును మొట్టమొదట ప్రయోగించిన కవి పాలకురికి సోమనాథుడు. ఇది చాలా జాగ్రత్తగా మీరు వినాల్సిన అవసరం ఉంది, దీన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తెలుగు అను పదమును మొట్టమొదట ప్రయోగించిన కవి పాలకురికి సోమనాథుడు. తెలుగు మాటలనంగవలదు వేదముల కొలదేక చూడు అని అన్నాడు. అందుకే తెలుగు అను పదమును పాలకురికి సోమనాథుడు ప్రయోగించాడు. ఆ తర్వాత తిక్కన ప్రయోగించాడు. ఆ తర్వాత వచ్చినటువంటి చాలామంది కవులు తెలుగు అనే పదాన్ని ప్రయోగించారు. కాకతీయుల కాలంలోనే మరొక రచయిత జాయప సేనాని. ఈయన గణపతి దేవ చక్రవర్తికి భావమర్దియే కాకుండా గజ సైన్యానికి అధ్యక్షుడు కూడా. మొట్టమొదట నృత్యరత్నాకరము అనేటువంటి ఒక నాట్య సంబంధమైనటువంటి గ్రంథాన్ని రచించినవాడు జాయప సేనాని. నాట్య సంబంధమైనటువంటి ఒక రచన చేసిన వారిలో మొదటివాడు ఎవరు అంటే జాయప సేనాని అని మనం సగర్వంగా చెప్పుకోవచ్చు. జాయప సేనాని రచించినటువంటి నృత్యరత్నాకరమే తెలుగులో వచ్చినటువంటి మొట్టమొదటి నృత్య సంబంధమైనటువంటి రచనగా చెప్పుకోవచ్చు. ఆ తర్వాత మనకు గోనబుద్ధారెడ్డి, కాకతీయ కాలానికి చెందినటువంటి మరొక సుప్రసిద్ధ కవి గోనబుద్ధారెడ్డి. 13వ శతాబ్దానికి చెందినటువంటి కవి గోనబుద్ధారెడ్డి. గోనబుద్ధారెడ్డి కూడా పాలకురికి సోమనాథునిలాగానే ద్విపదలో రంగనాథ రామాయణాన్ని రాయడం జరిగింది. తన తండ్రి అయినటువంటి విఠల రంగనాథుని పేరు మీదుగా ఈయన రంగనాథ రామాయణం రాయడం జరిగింది. ద్విపద ఛందస్సులో మొట్టమొదట రామాయణమును రచించిన కవి ఎవరు అంటే గోనబుద్ధారెడ్డి అని చెప్పుకోవాలి. ద్విపదలో మొట్టమొదట రామాయణమును రచించిన కవి గోనబుద్ధారెడ్డి. తెలుగులో రామాయణమును రచించిన మొట్టమొదటి కవి ఎవరు అంటే గోనబుద్ధారెడ్డి అని చెప్పుకోవచ్చు. ఇలా చూడండి, తెలుగు సాహిత్యంలో ఎన్ని ప్రక్రియలు, తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి ప్రతి కవికి, ప్రతి రచయితకు వారు రాసినటువంటి ప్రతి కావ్యం కావచ్చు, ప్రతి రచన కావచ్చు, ప్రతి గ్రంథం కావచ్చు, ఏదైనా కావచ్చు, వాటికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. తెలుగులో రామాయణాన్ని మొట్టమొదట రచించిన కవి గోనబుద్ధారెడ్డి. ఈయన రాసినటువంటి రామాయణం రంగనాథ రామాయణం. ఈ రామాయణం ఏ ఛందస్సులో రాయబడింది అంటే ద్విపద ఛందస్సులో రాయబడింది. తెలంగాణ ప్రాంతానికి చెందిన కవులు ప్రజల పక్షాన ఉన్నారు కాబట్టి వారు ప్రజల భాషలోనే, దేశీ ఛందస్సు అయినటువంటి ద్విపదలోనే రాయడానికి పూనుకున్నారు. అలా మొట్టమొదట అలాంటి ద్విపద కావ్యాలకు శ్రీకారం చుట్టినవాడు పాలకురికి సోమనాథుడైతే, అదే మార్గాన్ని అనుసరించినటువంటి వాడు గోనబుద్ధారెడ్డి. రామాయణ విషయానికి వస్తే, ఇవాళ రామాయణం గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు, భారతీయ ఇతిహాసాలుగా ప్రసిద్ధిగాంచినటువంటి రామాయణం గురించి కావచ్చు, మహాభారతం గురించి కావచ్చు, అదేవిధంగా పురాణాల్లో ఒకటిగా ప్రసిద్ధిగాంచినటువంటి భాగవతం గురించి కావచ్చు, తెలుసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. తెలుగు సాహిత్యాన్ని అధ్యయనం చేస్తున్న సందర్భంలో అసలు సాహిత్యం అంటేనే ముందుగా మనం గుర్తుకొచ్చేటువంటి ఇతిహాసాలు ఒక రామాయణం, అదేవిధంగా ఒక మహాభారతం, అదేవిధంగా ఒక పురాణమైనటువంటి భాగవతం. కాబట్టి వీటిని గురించి అంతో ఇంతో అవగాహన ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
భారతీయ ఇతిహాసాలు రామాయణం మహాభారతం రెండు. కాలాన్ని దృష్టిలో ఉంచుకుంటే రామాయణం అనేది చాలా ప్రాచీనమైనటువంటిది, మహాభారతం అనేది రామాయణం తర్వాత వచ్చినటువంటిది. రచనాపరంగా చూసినా కూడా అంటే తెలుగులో మొట్టమొదట మహాభారతం అనేది ఒక అనువాద రచనగా వచ్చింది, ఆ తర్వాత రామాయణం వచ్చింది. రామాయణం అనగా రామస్య ఆయనం, రాముని యొక్క జీవన యానాన్ని గురించి తెలిపేదే రామాయణం. రామాయణమును సంస్కృతంలో రచించిన కవి వాల్మీకి. రామాయణములో ఉన్నటువంటి భాగాలకు గల పేరు కాండలు. రామాయణంలోని కాండల సంఖ్య 7. అవి బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ, యుద్ధకాండ, ఉత్తరకాండ. అదేవిధంగా రామాయణంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి పాత్ర కావచ్చు లేదా కథానాయకుడు కావచ్చు రాముడు అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలి. రామాయణంలో కథానాయకుడు ఎవరంటే శ్రీరాముడు. రామాయణంలో ఉన్నటువంటి విషయాలని కావచ్చు లేకపోతే రామాయణంలోని పాత్రలు కావచ్చు, వీటిని కూడా అంతో ఇంతో మీరు అధ్యయనం చేస్తే బాగుంటుందని ఈ సందర్భంగా మీకు నేను తెలియజేస్తున్నాను. అలా ఆ వాల్మీకి రామాయణంలో ఉన్నటువంటి ఇతివృత్తాన్ని మాత్రమే కాకుండా తన కాలము నాటి ప్రజల నోళ్ళలో నానుతున్నటువంటి జన వ్యవహారములో ఉన్నటువంటి రామాయణాంతర్గత కథలను కూడా తీసుకొని గోనబుద్ధారెడ్డి రంగనాథ రామాయణం రాయడం జరిగింది. వాల్మీకి రామాయణములో లేని విషయాలను కూడా ఆయన ప్రస్తావిస్తూ రంగనాథ రామాయణం రాయడం జరిగింది. అయితే గోనబుద్ధారెడ్డి బాలకాండ నుండి యుద్ధకాండ వరకు మాత్రమే, అంటే 6 కాండలు మాత్రమే ఆయన రాయడం జరిగింది. తర్వాత అసంపూర్ణంగా ఉన్నటువంటి ఆ రంగనాథ రామాయణాన్ని, అంటే ఆ ఉత్తరకాండను ఆయన కుమారులైనటువంటి కాచభూపతి విఠలనాథులు వారు రచించి రంగనాథ రామాయణాన్ని పూర్తి గావించడం జరిగింది. తెలుగు సాహిత్యములో తొలి జంట కవులుగా ప్రసిద్ధిగాంచిన వారు కాచభూపతి విఠలనాథుడు. చూడండి ఎన్నని చెప్పుకోవాలి మనం. ఇవాళ తెలంగాణ సాహిత్యాన్ని తొవ్విన కొద్దీ, పరిశోధిస్తున్న కొద్దీ ఎన్నో 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 ప్రత్యేకతలు తెలంగాణ సాహిత్యానికి, తెలంగాణ కవులకు, తెలంగాణ రచయితలకు ఉన్నాయి. తెలుగు సాహిత్యములో తొలి జంట కవులు నందిమల్లయ్య ఘంటసింగన అని ఆంధ్ర సాహిత్య చిత్రకారులు చెప్పుకోవడం జరిగింది. కానీ నందిమల్లయ్య ఘంటసింగనలు కాదు, తెలంగాణ ప్రాంతానికే కాదు, మొత్తము తెలుగు ప్రాంతానికే, తెలుగు సాహిత్యానికే ఆపాదించదగినటువంటి, తెలుగు సాహిత్యములో తొలి జంట కవులు కాచభూపతి విఠలనాథుడు. వీరు సోదరులు, గోనబుద్ధారెడ్డి కుమారులు కాచభూపతి విఠలనాథుడు. వీరు తమ తండ్రి రాయనటువంటి ఉత్తరకాండను రాసి రంగనాథ రామాయణాన్ని సంపూర్ణంగా గావించడం జరిగింది. ఇలా రంగనాథ రామాయణం తెలుగులో తొలి రామాయణం అని మనం ఘంటాపదంగా చెప్పుకోవచ్చు. రంగనాథ రామాయణం ఏ ఛందస్సులో రాయబడింది అంటే ద్విపద ఛందస్సులో రాయబడింది. దేశీయమైనటువంటి ఛందస్సు అయినటువంటి ద్విపదలో గోనబుద్ధారెడ్డి రంగనాథ రామాయణాన్ని, తన తండ్రి అయినటువంటి విఠల రంగనాథుని పేరు మీదుగా ఈ రామాయణాన్ని రాయడం జరిగింది. ఆ తర్వాత గోనబుద్ధారెడ్డి కూతురైనటువంటి కుప్పాంబిక, గోనబుద్ధారెడ్డి కూతురైనటువంటి కుప్పాంబిక తెలుగులో తొలి కవయిత్రి అని మనం చెప్పుకోవచ్చు. తెలుగులో తొలి కవయిత్రులు అంటే మనము ఖడ్గతిక్కన తల్లి అయినటువంటి ప్రోలమ్మ, భార్య అయినటువంటి చానమ్మ అని ఇంతవరకు మనం భావించాం. కానీ వాళ్ళు తెలుగులో తొలి కవయిత్రులు కారు అని తెలంగాణ సాహిత్య చరిత్రకారులు
ఇవాళ చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే కడుగతిక్కన తల్లి కావచ్చు, భార్య కావచ్చు, ఆ చానమ్మ ప్రోలమ్మలు ఎవరైతే ఉన్నారో ఆ వారు ప్రోలమ్మ చానమ్మలు, కడుగతిక్కన తల్లి అయినటువంటి ప్రోలమ్మ, భార్య అయినటువంటి చానమ్మ, వీరు ఆశువుగా చెప్పినటువంటి చాటు పద్యాలను ఆధారంగా తీసుకొని వేటూరి ప్రభాకర శాస్త్రి జనశ్రుతిలో ఉన్నటువంటి జనం నోళ్ళల్లో ఉన్నటువంటి ఆ చాటు పద్యాలను తీసుకొని తెలుగులో తొలి కవయిత్రులు అని చానమ్మని ప్రోలమ్మని చెప్పుకోవడం జరిగింది. కానీ సరి అయినటువంటి ఆధారాలు కనబడవు. కానీ కుప్పాంబిక రాసినటువంటి కొన్ని పద్యాలు మనకు ఇవాళ లభిస్తున్నాయి. కాబట్టి తెలుగులో తొలి కవయిత్రి ఎవరంటే గోనబుద్ధారెడ్డి కూతురైనటువంటి కుప్పాంబిక అని ఈ సందర్భంగా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి తెలుగులో తొలి కవయిత్రి కుప్పాంబిక. ఆమె మలయాళ గుండాన భార్య, మలయాళ గుండాన భార్య కుప్పాంబిక. ఈమె వేయించినటువంటి శాసనమే మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి బోధపూర్ శాసనం. దీన్ని భూత్పూర్గా ఇవాళ పిలుచుకోవడం జరుగుతుంది. ఆ బోధపూర్ శాసనాన్ని వేయించినటువంటి కవయిత్రి కుప్పాంబిక. ఈ కుప్పాంబిక మలయాళ గుండాన భార్య, అంతేకాదు గోనబుద్ధారెడ్డి కూతురు. ఈమెయే తెలుగులో తొలి కవయిత్రి. ఇలా తెలుగులో వెలువడిన తొలి రామాయణం రంగనాథ రామాయణం. ఈ రంగనాథ రామాయణాన్ని రచించినటువంటి కవి గోనబుద్ధారెడ్డి. ఈ రంగనాథ రామాయణం రాయబడినటువంటి ఛందస్సు ద్విపద. గోనబుద్ధారెడ్డి తన తండ్రి అయినటువంటి విఠల రంగనాథుని పేరు మీదుగా రంగనాథ రామాయణాన్ని రాయడం జరిగింది. రంగనాథ రామాయణంలో గోనబుద్ధారెడ్డి ఎన్ని కాండలు రాశాడు? 6 కాండల వరకు మాత్రమే రాశాడు. బాలకాండ నుండి యుద్ధకాండ వరకు. బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ, యుద్ధకాండ వరకు గోనబుద్ధారెడ్డి రాశాడు. ఆ తర్వాత ఉత్తరకాండను ఆయన అనంతరం గోనబుద్ధారెడ్డి కుమారుడైనటువంటి కాచభూపతి విఠలనాథుడు ఇద్దరూ కలిసి ఆ ఉత్తరకాండను రచించి రంగనాథ రామాయణాన్ని సంపూర్ణం గావించడం జరిగింది. ఇలా తెలుగులో తొలి జంట కవులుగా ప్రసిద్ధిగాంచిన వారు కాచభూపతి విఠలనాథుడు. రామాయణంలో ప్రధానమైన పాత్రల విషయానికి వస్తే, ఎందుకంటే పాత్రల గురించి కూడా అడిగే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే మహాభారత ఇతిహాసం కావచ్చు, రామాయణ ఇతిహాసం కావచ్చు, ఇవి భారతదేశం భారతీయులమంతా గర్వించదగ్గటువంటి ఇతిహాసాలు. ఇవాళ ప్రపంచ దేశాలు ఒక భారతదేశాన్ని గొప్పగా చూస్తున్నాయంటే, భారతదేశ సంస్కృతి చాలా గొప్పది అని చెప్పుకుంటున్నాయంటే, దానికి ప్రధానమైన కారణం ఇక్కడ వెలిసినటువంటి వేదాలు కావచ్చు, పురాణాలు కావచ్చు, ఉపనిషత్తులు కావచ్చు, ఇతిహాసాలు కావచ్చు. భారతీయ సంస్కృతి చాలా గొప్పది అని ప్రపంచ దేశాలన్నీ చెప్పుకుంటున్న సందర్భంలో మనం ఆ భారతీయ సంస్కృతికి, అదేవిధంగా సమస్త విజ్ఞానానికి ఆటపట్టైనటువంటి ఇతిహాసాలని మనం మర్చిపోతే సమంజసం కాదు. ఆ ఇతిహాసాల్లో ఉన్నటువంటి విషయాలను కూడా గుర్తుంచుకోవడం ఎంతైనా సమంజసం. ఇవాళ ప్రతి పోటీ పరీక్షలు, కానిస్టేబుల్ పరీక్ష నుండి మొదలుకొని కలెక్టర్ స్థాయి వరకు, సివిల్ సర్వీస్ లాంటి పోటీ పరీక్షల వరకు కూడా తెలుగు సాహిత్యం అనగానే రామాయణ మహాభారత ఇతిహాసాలకు సంబంధించిన విషయాలను గురించి అడిగే అవకాశం లేకపోలేదు. కాబట్టి మీరు రామాయణంలో ఉన్నటువంటి ప్రధాన పాత్రలైనటువంటి ఒక రాముడు, రాముని తల్లి ఎవరు అని అంటే చెప్పలేని దయనీయమైనటువంటి దుస్థితిలో ఉన్నాం ఇవాళ. కనీసం రాముని తల్లి ఎవరంటే చెప్పలేని స్థితిలో నేటి విద్యార్థులు చాలామంది ఉన్నారు. కారణం ఇతిహాసాలని చదవకపోవడం, శాస్త్రాలని చదవకపోవడం. వాటి వల్ల మనం ఎంతటి విజ్ఞానాన్ని పొందుతున్నాం, ఎంతటి విలువల్ని పొందుతున్నాం అనేది కూడా గుర్తుంచుకోవాలి. కాబట్టి రాముని తల్లి కౌసల్య, తండ్రి
దశరథుడు. అదేవిధంగా లక్ష్మణుని తల్లి ఎవరు అని అడిగే అవకాశం కూడా లేకపోలేదు. లక్ష్మణుని తల్లి ఎవరంటే సుమిత్ర. అదేవిధంగా శత్రుఘ్నుని తల్లి ఎవరంటే సుమిత్ర. భరతుని తల్లి ఎవరంటే కైక. దశరథునికి ముగ్గురు భార్యలు, వారిలో కౌసల్య, సుమిత్ర, కైక. కౌసల్య కుమారుడే శ్రీరాముడు. సుమిత్రకు ఇద్దరు కుమారులు, ఒకరు లక్ష్మణుడు, మరొకరు శత్రుఘ్నుడు. అదేవిధంగా కైక కుమారుడు భరతుడు. అదేవిధంగా ఈ రామాయణంలో ప్రతినాయకుడైనటువంటి రావణుడు, ఆ రావణుని భార్య మండోదరి అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. అదేవిధంగా రావణుని తల్లిదండ్రులు కైకసి, విశ్వసో, విశ్రవో బ్రహ్మ అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. రావణుని సోదరులు కుంభకర్ణుడు, విభీషణుడు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇంటి గుట్టు రట్టు చేసి లంకకు చేటు కలిగించిన వాడు ఎవరు అంటే, టక్కున మనం సమాధానం చెప్పాలి, రావణుని సోదరుడు ఎవరు అంటే విభీషణుడు అనే విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి. ఇలా రామాయణంలోని కొన్ని ప్రధానమైన పాత్రలను గుర్తుంచుకోవలసిన సందర్భం. ఎందుకంటే ఎక్కడి నుంచైనా అడిగే అవకాశం ఉంటుంది. పోటీ పరీక్ష కాబట్టి అడిగే వాళ్లకు చెప్పేవారు లోకు అని, ఏదైనా అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి అంశాన్ని సాధ్యమంత వరకు అధ్యయనం చేయడానికి మీరు పూనుకోవాలి. ఆ తర్వాత కాకతీయుల కాలములో కాకతీయ రాజులకు మంత్రిగా ఉండి కాకతీయ సామ్రాజ్య విస్తరణకు ఎంతగానో దోహదపడినటువంటి గొప్ప శివభక్తుడు శివదేవయ్య. ఈయన గణపతి దేవునికి, రుద్రమదేవికి, ప్రతాపరుద్రునికి ముగ్గురు రాజులకు మంత్రిగా ఉండి శత్రురాజుల వెన్నులో వెనుకు వణుకు పుట్టించడానికి ప్రధాన కారకుడైనటువంటి కాకతీయ రాజుల మంత్రి శివదేవయ్య. ఈయన అద్భుతమైన వ్యూహాలను పన్నడమే కాదు, అద్భుతమైన కవిత వినిర్మాణం చేయడంలో కూడా దిట్ట. ఆయన రాసినటువంటి శతకం శివదేవ ధీమణి శతకం. ఏంటిదది? శివదేవ ధీమణి అనేటువంటి శతకాన్ని ఈయన రాయడం జరిగింది. సంస్కృత ఆంధ్ర కవితా పితామహుడుగా ప్రసిద్ధిగాంచిన వాడు ఎవరంటే ఈ శివదేవయ్య. ఈయన కాకతీయ రాజులకు మంత్రిగా పనిచేశాడు, ముగ్గురు రాజులకు మంత్రిగా ఉన్నాడు శివదేవయ్య. తదనంతరం ప్రతాపరుద్రునికి సమకాలికుడుగా, రెండవ ప్రతాపరుద్రునికి సమకాలికుడుగా చెప్పబడుతున్నటువంటి మారణ, ఈయన మార్కండేయ పురాణాన్ని తెలుగులోకి అనువదించినటువంటి కవి. మార్కండేయ పురాణాన్ని తెలుగులో మొట్టమొదట రచించిన కవి ఎవరు అంటే మారణ. అంతేకాదు, తెలుగులో తొలి పురాణ రచయిత ఎవరు అంటే మారణ. తెలుగులో తొలి పురాణం ఏది అంటే మార్కండేయ పురాణం. ఈ మార్కండేయ పురాణాన్ని రచించినటువంటి కవి మారణ ప్రతాపరుద్రుని సేనాని అయినటువంటి నాగయ్య గణనికి తాను రచించినటువంటి మార్కండేయ పురాణాన్ని అంకితం చేయడం జరుగుతుంది. పురాణం అంటే ప్రాచీన సంబంధమైన కథా విశేషం కలిగినటువంటిది. పురాణం అంటే దాని గురించి అమరసింహుడు అమరకోశంలో ఒక నిర్వచనం ఇచ్చాడు. సర్గచ్చ ప్రతిసర్గచ్చ వంశో మన్వంతరాణి చ వంశానుచరితం చైవ పురాణాని పృథక్ పృథక్. సర్గచ్చ ప్రతిసర్గచ్చ వంశో మన్వంతరాణి చ వంశానుచరితం చైవ పురాణాని పృథక్ పృథక్ అని.
పురాణము పంచలక్షణముల సమన్వితమైనది అని చెప్పినవాడు అమరసింహుడు. తాను రూపొందించినటువంటి సంస్కృత నిఘంటు అమరకోశంలో నిర్వచనమిచ్చాడు. ఏమిటా పంచలక్షణాలు? ఒకటి సర్గ, రెండు ప్రతిసర్గ, మూడు వంశము, నాలుగు మన్వంతరము, ఐదు వంశానుచరితం. సర్గ అనగా సృష్టి జరిగిన విధానమును తెలియజేయునది. ప్రతిసర్గ అనగా ప్రళయము తర్వాత జరిగేటువంటి పునః సృష్టిని గూర్చి తెలియజేయునది. వంశము అనగా సూర్యచంద్రుల, మునీశ్వరుల యొక్క, దేవతల యొక్క ఆవిర్భావాన్ని గురించి, వారి యొక్క పుట్టుకను గురించి తెలియజేసేటువంటిది. వంశానుచరితం అనగా రాజుల యొక్క వంశ వృత్తాంతాలను గురించి తెలియజేసేటువంటిది. మన్వంతరం అనగా మనువుల యొక్క వృత్తాంతమును గురించి తెలుపునది. 14 మంది మనువుల వృత్తాంతాన్ని గురించి తెలుపునది. ఇలా సర్గ, ప్రతిసర్గ, వంశము, మన్వంతరము, వంశానుచరితం అనేటువంటి పంచలక్షణములతో, 5 లక్షణములతో కూడినదే పురాణము. మరి భారతీయ పురాణాల సంఖ్య ఎంత అని అడిగే అవకాశం కూడా లేకపోలేదు. పురాణాలు ఎన్ని? ఎన్ని అంటే 18. ఈ పురాణాలను రచించినటువంటి వాడు ఎవరు అని అడిగే అవకాశం కూడా ఉంది. 18 పురాణాలను సంస్కృతములో రచించినటువంటి కవి వ్యాసుడు. మహాభారతం అనే ఇతిహాసం, 18 పురాణాలను సంస్కృతములో రచించినవాడు వేదవ్యాసుడు. వ్యాసుని అసలు పేరు కృష్ణద్వైపాయనుడు. కృష్ణ అనే ద్వీపములో జన్మించినవాడు కాబట్టి కృష్ణద్వైపాయనుడు అనే పేరు అతనికి పెట్టడం జరిగింది. తర్వాత ఆయన వేదాలను విభజించాడు కాబట్టి, వేదాలను వ్యాసం చేశాడు కాబట్టి వేదవ్యాసుడు అనేటువంటి పేరు ఆయనకు వచ్చింది. ఆ వ్యాసుడే మహాభారతం అనే ఇతిహాసాన్ని, 18 పురాణాలను రాయడం జరిగింది. ఏమిటా 18 పురాణాలు? వాటిని కూడా గుర్తుంచుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఒక సంస్కృత శ్లోకములో ఈ 18 పురాణాలను బంధించి చెప్పడం జరిగింది. భద్వయం మధ్వయం చైవ భ్రత్రయం వ చతుష్టయం అనాపలింగ కూస్కాని పురాణాన్ని ప్రశిష్యతే అని. భద్వయం మధ్వయం చైవ భ్రత్రయం వ చతుష్టయం అనాపలింగ కూస్కాని పురాణాన్ని ప్రశిష్యతే. భద్వయం భా అనే అక్షరంతో వచ్చే పురాణాలు రెండు, ఒకటి భాగవతం, రెండు భవిష్య పురాణం. మధ్వయం మా అనే అక్షరంతో ప్రారంభమయ్యేవి రెండు పురాణాలు, మత్స్య పురాణం, మార్కండేయ పురాణం. భ్రత్రయం బ్ర అనే అక్షరంతో ప్రారంభమయ్యేవి మూడు, అవి బ్రహ్మపురాణం, బ్రహ్మాండ పురాణం, బ్రహ్మ వైవర్త పురాణం. వ చతుష్టయం, వ అనే అక్షరంతో ప్రారంభమయ్యే పురాణాలు 4, అవి వరాహ పురాణం, వామన పురాణం, వాయు పురాణం, విష్ణు పురాణం. ఆ తర్వాత ఆ నాపలింగ కూస్కాని, ఆ అంటే అగ్నిపురాణం, నా అంటే నారద పురాణం, ప అంటే పద్మపురాణం, లిమ్ అంటే లింగ పురాణం, గ అంటే గరుడ పురాణం, కూ అంటే కూర్మ పురాణం, స్కా అంటే స్కాంద పురాణం. ఇలా మొత్తము 18 పురాణాలని ఒక శ్లోకం ద్వారా చెప్పడం జరిగింది. అవే భవిష్య పురాణం, భాగవత పురాణం, మత్స్య పురాణం, మార్కండేయ పురాణం, బ్రహ్మపురాణం, బ్రహ్మాండ పురాణం, బ్రహ్మ వైవర్త పురాణం, వరాహ పురాణం, వామన పురాణం, వాయు పురాణం, విష్ణు పురాణం, అగ్నిపురాణం, నారద పురాణం, పద్మపురాణం, లింగ పురాణం, గరుడ పురాణం, కూర్మ పురాణం, స్కాంద పురాణం. ఇవి 18 పురాణాలు. ఈ 18 పురాణాలను సంస్కృతములో రచించిన కవి
ఎవరు? వ్యాసుడు. కొంతమంది చరిత్రకారులు ఏమంటారంటే, ఒక వ్యక్తి ఇన్ని పురాణాలను, అద్భుతమైన మహాభారతమైన ఇతిహాసం, అపౌరుషేయాలైన వేదాలను విభజించడం, ఇన్నింటిని రాయడం ఎలా సాధ్యం? వ్యాసుడు అనేది ఒక వ్యక్తి పేరు కాదు. వ్యాస అనేది ఒక పీఠం. ఆ పీఠాన్ని అధిష్ఠించిన వారంతా వ్యాసులే. కాబట్టి ఇప్పుడు శంకర పీఠంలాగా, శంకరాచార్య పేరుతో ఆ పీఠానికి వచ్చిన వారంతా శంకరాచార్య పేరుతో ఏ విధంగా పిలువబడతారో, వ్యాస పీఠం పేరుతో కొందరు వ్యక్తులు వ్యాసులుగా చలామణయ్యారని, ఆ పీఠం పేరు మీదుగానే రచనలు చేశారు అనేటువంటి అభిప్రాయం కూడా ఉంది. ఏది ఏమైనా, వ్యాసుడు 18 పురాణాలు రాశాడని, వేదాలను విభజించాడని, మహాభారతం అనే ఇతిహాసాన్ని కూడా రాశాడు అని మనం గుర్తుంచుకోక తప్పదు. ఇప్పుడు చెప్పండి, తెలుగులో తొలి రామాయణమును రచించిన కవి ఎవరంటే గోనబుద్ధారెడ్డి. ఇది రామాయణం అనేది ఇతిహాసం. చూడండి, ఎన్ని క్రెడిట్లు తెలంగాణ కవులకు, తెలంగాణ సాహిత్యానికి. ప్రతి రచనకు, ప్రతి కవికి ఒక ప్రత్యేకత కలిగి ఉంది. తెలుగులో మొట్టమొదట పురాణాన్ని రచించినటువంటి కవి మారణ. మారణ రచించినటువంటి పురాణం మార్కండేయ పురాణం. మార్కండేయ పురాణం అష్టాదశ పురాణాలలో ఒకటి. ఈ మార్కండేయ పురాణాన్ని ఎవరికి అంకితం చేయడం జరిగింది? ప్రతాపరుద్రుని సేనాని అయినటువంటి నాగయ్య గన్ననికి అంకితం చేయడం జరిగింది. ఆ తర్వాత వచ్చినటువంటి అనేకమైన ప్రబంధాలకు మూలాధారమైనది మార్కండేయ పురాణం. అనేకమైన ప్రబంధాలకు, శ్రీకృష్ణదేవరాయల కాలంలో వచ్చినటువంటి అనేక ప్రబంధాలకు మూలం మార్కండేయ పురాణం. ఒక హరిశ్చంద్ర ఉపాఖ్యానం కావచ్చు, ఒక హరిశ్చంద్ర కథను తీసుకొని గౌరణ రాసినటువంటి హరిశ్చంద్ర ఉపాఖ్యానం కావచ్చు, లేదా అలసాని పెద్దన రచించినటువంటి మనుచరిత్ర అనేటువంటి ప్రబంధం కావచ్చు, వీటన్నిటికీ మూలం మార్కండేయ పురాణమే. మార్కండేయ పురాణంలో ఉన్నటువంటి కథలను తీసుకొని ఆ తర్వాత వచ్చిన కవులు ప్రబంధాలను రాయడం జరిగింది. ఇలా తెలుగు సాహిత్యంలో మార్కండేయ పురాణానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఏమిటి ఆ ప్రత్యేక స్థానం అంటే, తెలుగులో వచ్చినటువంటి తొలి పురాణం మార్కండేయ పురాణం. అదేవిధంగా రెండవ ప్రతాపరుద్రుని ఆస్థాన కవి అయిన విద్యానాథుడు సంస్కృతంలో ప్రతాపరుద్ర యశోభూషణం అనేటువంటి అలంకార గ్రంథాన్ని రాయడం జరిగింది. విద్యానాథుడు సంస్కృతంలో దీన్ని రాయడం జరిగింది. అయితే దీనికి కూడా ఒక ప్రత్యేకత ఉంది, విద్యానాథుని కూడా ఒక ప్రత్యేకత ఉంది. ఏంటంటే, సంస్కృతంలో అలంకార గ్రంథాన్ని రాసిన తెలుగువారిలో మొదటివాడు విద్యానాథుడు. ఇలా విద్యానాథుడు ప్రతాపరుద్ర యశోభూషణం అనేటువంటి అలంకార గ్రంథాన్ని సంస్కృతంలో రాయడం అనేటువంటి చాలా గొప్ప విషయం. ఈ ప్రతాపరుద్ర యశోభూషణమే తర్వాత భట్టుమూర్తి ఆయన కావ్యాలంకార సంగ్రహం అనే పేరుతో దీనిని ఆధారంగా చేసుకొని, ప్రతాపరుద్ర యశోభూషణాన్ని ఆధారంగా చేసుకొని కావ్యాలంకార సంగ్రహం అనేటువంటి అలంకార గ్రంథాన్ని రాయడం జరిగింది. ఇకపోతే కాకతీయ రాజుల కాలానికి చెందినటువంటి మరొక వచన కవి కృష్ణమాచార్యులు వచన రచనకు ఆద్యుడు, తెలుగులో వచన రచనకు ఆద్యుడు అనేటువంటి కృష్ణమాచార్యులు సింహగిరి నరహరి వచనములు అనేటువంటి రచనలు చేయడం జరిగింది. ఈయన స్వస్థలం మహబూబ్నగర్ జిల్లాలోని సంతవూరు అనేటువంటి గ్రామం. మహబూబ్నగర్ జిల్లాలోని సంతవూరు గ్రామం అయినప్పటికీ ఈయన సింహాచలంలో ఉండి, సింహాచలంలో వెలిసినటువంటి అక్కడ సింహాద్రి లక్ష్మీ నరసింహస్వామి పైన ఆయన నరహరి వచనములు అనే పేరుతో ఒక వచన గ్రంథాన్ని, వచన కావ్యాన్ని రాయడం జరిగింది.
ఇట్లా తెలుగులో వచన రచనకు, తెలుగులో వచనములు అనేటువంటి రచనకు శ్రీకారం చుట్టినవాడు. అదేవిధంగా సాంప్రదాయబద్ధమైనటువంటి భజన రచనలకు శ్రీకారం చుట్టినవాడు కూడా ఈ కృష్ణమాచార్యులే. రెండవ ప్రతాపరుద్రుని మంత్రి అయినటువంటి శరభాంకుడు శరభాంకలింగమా అనే మకుటంతో ఒక శతకాన్ని రాయడం జరిగింది. ఇలా కాకతీయుల కాలంలో అనేకమైనటువంటి ప్రక్రియలు రావడం జరిగింది. అటు ద్విపద కావచ్చు, లేకపోతే లక్షణ గ్రంథాలు కావచ్చు, అలంకార గ్రంథాలు కావచ్చు, ఉదాహరణ కావచ్చు, రగడ కావచ్చు, అష్టకం కావచ్చు, శతకం కావచ్చు, అదే పురాణం కావచ్చు, ఇలా అనేకమైనటువంటి రచనలు రావడం జరిగింది. ఇక 14వ శతాబ్దానికి చెందినటువంటి భాస్కర కవులు, భాస్కర రామాయణానికి సంబంధించినటువంటి కవులు ఉలక్కి భాస్కరుడు, మల్లికార్జున భట్టు, కుమార రుద్రదేవుడు, అయ్యలార్యుడు అనేటువంటి నలుగురు కవులు భాస్కర రామాయణాన్ని రాయడం జరిగింది. తెలుగులో తొలి చంపు రామాయణం ఏది అంటే భాస్కర రామాయణం. చంపు అంటే పద్యము గద్యముతో కూడుకున్నటువంటి రచన. ఇలా రంగనాథ రామాయణమేమో ద్విపద ఛందస్సులో రాయబడింది. అదేవిధంగా భాస్కర రామాయణము పూర్తిగా చంపు పద్ధతిలో రాయబడినటువంటిది. పద్య గద్యాత్మకమైనటువంటి రామాయణము ఈ భాస్కర రామాయణం. భాస్కర రామాయణాన్ని రచించిన కవులు నలుగురు. వారిలో మొదటివాడు ఉళక్కి భాస్కరుడు, రెండవవాడు అతని కుమారుడైనటువంటి మల్లికార్జున భట్టు, మూడవవాడు ఉళక్కి భాస్కరుని శిష్యుడైనటువంటి కుమార రుద్రదేవుడు, నాలుగవ అతను అయ్యలార్యుడు, ఉళక్కి భాస్కరుని మిత్రుడు. ఇలా నలుగురు కలిసి భాస్కర రామాయణాన్ని రాయడం జరిగింది. ఇందులో భాస్కర రామాయణంలో బాలకాండ, కిష్కింధకాండ, సుందరకాండల్ని, ఈ మూడు కాండల్ని మల్లికార్జున భట్టు రాస్తే, అయోధ్యకాండను కుమార రుద్రదేవుడు రాస్తే, యుద్ధకాండ ఉత్తర భాగాన్ని అయ్యలార్యుడు రాస్తే, అరణ్యకాండాన్ని, యుద్ధకాండ పూర్వ భాగాన్ని ఉళక్కి భాస్కరుడు రాయడం జరిగింది. ఇలా తండ్రి కొడుకులు, శిష్యుడు, మిత్రుడు, ఈ నలుగురి సహకారంతో ఈ భాస్కర రామాయణం అంటే రాయడం జరిగింది. తన మిత్రుడైనటువంటి అయ్యలార్యుని, తన కుమారుడైనటువంటి మల్లికార్జున భట్టు, తన శిష్యుడైనటువంటి కుమార రుద్రదేవుని సహకారంతో భాస్కర రామాయణాన్ని, తన పేరు మీదుగా భాస్కర రామాయణాన్ని రాయడం జరిగింది. ఇది తెలుగులో తొలి చంపు రామాయణంగా ప్రసిద్ధిగాంచినటువంటిది భాస్కర రామాయణం. రంగనాథ రామాయణం తర్వాత వచ్చినటువంటిది. భాస్కర రామాయణంలో వాల్మీకి అనుసరణలు ఎక్కువగా కనబడతాయి, కానీ రంగనాథ రామాయణంలో వాల్మీకి రామాయణంలో లేనటువంటి కొన్ని కథలు కూడా అందులో గోనబుద్ధారెడ్డి చొప్పించడం జరిగింది. ముఖ్యంగా లక్ష్మణరేఖ వృత్తాంతం కావచ్చు, అహల్య వృత్తాంతం కావచ్చు, తర్వాత సులోచన వృత్తాంతం కావచ్చు, ఇలాంటివి వాల్మీకి రామాయణంలో లేనటువంటివి. అలాంటి వాటిని గోనబుద్ధారెడ్డి రంగనాథ రామాయణంలో చెప్పడం జరిగింది. భాస్కర రామాయణంలో ఎక్కువగా అంటే వాల్మీకి రామాయణంలో ఉన్నటువంటి కథను యథాతథంగా తీసుకొని చంపు పద్ధతిలో రాయడం జరిగింది. ఉలక్కి భాస్కరుడు, మల్లికార్జున భట్టు, కుమార రుద్రదేవుడు, అయ్యలార్యుడు అనేటువంటి కవులు. ఇది తెలుగులో తొలి చంపు రామాయణంగా ప్రసిద్ధిగాంచింది. తర్వాత కాకతీయుల కాలానికి చెందినటువంటి మరొక కవి అగస్త్యుడు. ఈయన బాలభారతం, నలకీర్తి కౌమిది అనేటువంటి పద్య కావ్యాలను రాయడం జరిగింది. ఏంటివవి? బాలభారతం, నలకీర్తి కౌముది అనేటువంటి పద్య రచనలను చేసినవాడు అగస్త్యుడు. ఇకపోతే గణపనారాధ్యుడు అనేటువంటి కవి, ఈయన స్వరశాస్త్రమంజరి, స్వరశాస్త్రమంజరి అనేటువంటి స్వర లక్షణాలను తెలియజేసేటువంటి ఒక కావ్యాన్ని రాయడం జరిగింది గణపనారాధ్యుడు అనేటువంటి కవి. ఇక రావిపాటి త్రిపురాంతకుడు, సంస్కృతంలో ప్రేమాభిరామము అనేటువంటి
ఒక బాణాన్ని రాయడం జరిగింది. దశవిధ రూపకాలలో ఒకటైనటువంటి బాణం అనేటువంటి ఒక రూపకాన్ని చెందినటువంటిది. ఏంటిది అది? ప్రేమాభిరామం. దీనిని రావిపాటి త్రిపురాంతకుడు రాయడం జరిగింది. ఈ ప్రేమాభిరామాన్ని ఆధారంగా చేసుకొని వెనుకొండ వల్లభరాయుడు క్రీడాభిరామాన్ని రాయడం జరిగింది. అంటే క్రీడాభిరామానికి మూలమైనటువంటిది ఏంటి అంటే ప్రేమాభిరామం. అదేవిధంగా రావిపాటి త్రిపురాంతకుడు, త్రిపురాంతకోదాహరణం అనేటువంటి ఉదాహరణ కావచ్చు, మదన విజయం కావచ్చు, చంద్ర తారావళి కావచ్చు, అంబికాశతకం అనేటువంటి రచనలు కూడా చేశాడు రావిపాటి త్రిపురాంతకుడు. ఇలా కాకతీయ రాజుల కాలంలో ఇటు రాజులు, వారి ఆస్థానములో ఉన్నవారు, వారికి దూరంగా ఉన్నటువంటి వారు అనేకమైన రచనలు చేసి అనేకమైనటువంటి ప్రక్రియలకు ఆత్యులై తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేశారు. అందుకే తెలుగు సాహిత్యం, తెలుగు సాహిత్య చరిత్రలో కాకతీయ యుగం అనేటువంటిది, కాకతీయుల కాలం అనేటువంటిది ఒక స్వర్ణయుగంగా ప్రసిద్ధిగాంచినటువంటిది. మొదటి ప్రతాపరుద్రుడైనటువంటి రుద్రదేవుడు ఆయన నీతిసారం అనేటువంటి గ్రంథాన్ని రాయడం జరిగింది. నీతిసారం గ్రంథ రచయిత ఎవరు? ఎవరు? రుద్రదేవుడు. ఇతడే మొదటి ప్రతాపరుద్రుడు. ఈ రుద్రదేవుడు వేయించినటువంటి హనుమకొండ శాసనం, 1000 స్తంభాల శాసనం, ఈ 1000 స్తంభాల గుడిలో వేయించినటువంటి శాసన రచయిత అచితేంద్రయతి అనేటువంటి అతను ఈ 1000 స్తంభాల గుడిలో ఉన్నటువంటి శాసనాన్ని రాయడం జరిగింది. అదేవిధంగా పాలకురికి సోమనాథుడు, ఆయన రచించినటువంటి రచనలు బసవ పురాణం కావచ్చు, వృషాధిప శతకం కావచ్చు, చతుర్వేద సారం కావచ్చు, చెన్నమల్లు సీసాలు కావచ్చు, బసవోదాహరణం కావచ్చు, బసవరగడ కావచ్చు, రుద్రాష్టకం కావచ్చు, వృషాధిప శతకం కావచ్చు, ఇలాంటి వాటిని కూడా గుర్తుంచుకోవడం ఎంతైనా అవసరం. తెలుగులో తొలి ద్విపద కావ్యాన్ని రచించినటువంటి వాడు పాలకురికి సోమనాథుడు. ప్రథమాంధ్ర సాంఘిక పురాణంగా ప్రసిద్ధిగాంచిన కావ్యము బసవ పురాణం. అదేవిధంగా తెలుగులో తొలి విజ్ఞాన సర్వస్వంగా భావించబడుతున్నటువంటి కావ్యము పండితారధ్య చరిత్ర. సంపూర్ణ శతక లక్షణాలు కలిగినటువంటి తొలి శతకం వృషాధిప శతకం. తెలుగులో తొలి ఉదాహరణ కావ్యాన్ని రచించినటువంటి వాడు, తొలి అష్టకాన్ని రచించిన వాడు, తొలి రగడను రచించినటువంటి వాడు పాలకురికి సోమనాథుడు. తెలుగులో మొట్టమొదట రామాయణాన్ని రచించినటువంటి కవి కూడా కాకతీయుల కాలానికి చెందినవాడే. ఎవరైనా గోనబుద్ధారెడ్డి. ఈయన రచించిన రామాయణాన్ని గల పేరు రంగనాథ రామాయణం. తన తండ్రి అయినటువంటి విఠల రంగనాథుని పేరు మీదుగా రంగనాథ రామాయణాన్ని రాయడం జరిగింది. రామాయణం అనున్నది ఇతిహాసమా, పురాణమా, కావ్యమా, ప్రబంధమా అని అడగవచ్చు. రామాయణం అనేది ఇతిహాసం. ఇతిహాసం అనగా తొల్లిటి రాజుల కథలు కలిగినటువంటిది. ఇతిహాసంలో ప్రధానంగా 3 లక్షణాలు కనబడతాయి. 1 కథాకథనం, 2 చారిత్రక ప్రాధాన్యం, 3 సందేశం. ఈ 3 లక్షణాలు కలిగినటువంటిది ఇతిహాసం. భారతీయ ఇతిహాసాలలో మొదటిది రామాయణం, దీన్ని గుర్తుంచుకోవాలి. ఆ తర్వాతనే మహాభారతం అనే ఇతిహాసం వచ్చింది. రామాయణం అనగా రామస్య ఆయనం, రాముని యొక్క జీవనయానమును గూర్చి తెలుపునదే రామాయణం. రామాయణమును సంస్కృతములో రచించిన కవి ఎవరు అని అడిగే అవకాశం కూడా లేకపోలేదు. వాల్మీకి. రామాయణములోని భాగములకు గల పేరు కాండలు. మరి మహాభారతములోని భాగాల గల పేరు పర్వములు.
రామాయణములోని కాండల సంఖ్య 7. అవి బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కిందకాండ, సుందరకాండ, యుద్ధకాండ, ఉత్తరకాండ. రంగనాథ రామాయణంలో గోనబుద్ధారెడ్డి ఎన్ని కాండలు రాశాడు అంటే 6 కాండలు రాశాడు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. బాలకాండ నుండి యుద్ధకాండ వరకు మాత్రమే గోనబుద్ధారెడ్డి రాశాడు. మరి ఉత్తరకాండను రాసి రంగనాథ రామాయణాన్ని సంపూర్ణంగావించిన వారు ఎవరు? కాశభూపతి విఠలనాథుడు. వీరు ఎవరు? ఎవరి కుమారులు? గోనబుద్ధారెడ్డి కుమారులు. తెలుగులో తొలి జంట కవులుగా ప్రసిద్ధిగాంచిన కవులు కాశభూపతి విఠలనాథుడు. అంతేగాని నందిమలయ ఘంట సింగనలు కాదు. ఇప్పటి వరకు వారి గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు తెలుగులో తొలి జంట కవులు అంటే కాశభూపతి విఠలనాథుడు. తెలుగులో తొలి కవయిత్రి, కాకతీయుల కాలానికి చెందినదే మర్చిపోవద్దు, గోనబుద్ధారెడ్డి కూతురు. ఆమె పేరు కుప్పాంబిక. ఈమె వేయించిన శాసనము బూదపూర్ శాసనం. దీన్నే బూత్పూర్ అంటారు. మహబూబ్నగర్ జిల్లాలోని బూదపూర్ వద్ద వేయించినటువంటి శాసనం. తెలుగులో తొలి కవయిత్రి. తెలుగులో తొలి కవయిత్రులు చానమ్మ ప్రోలమ్మలు కాదు. ఇప్పుడు మనం చెప్పుకోవాల్సింది కుప్పాంబిక, గోనబుద్ధారెడ్డి కూతురైనటువంటి కుప్పాంబిక అని మనం చెప్పుకోవాలి. తెలుగులో తొలి రామాయణమును రచించినటువంటి కవి గోనబుద్ధారెడ్డి అయితే, తెలుగులో తొలి పురాణాన్ని రచించినటువంటి కవి మారన కూడా కాకతీయుల కాలానికి చెందినవాడే. అదే మార్కండేయ పురాణం. అదేవిధంగా అగస్త్యుడు రాసినటువంటి బాలభారతం కావచ్చు, నలకీర్తి కౌముది కావచ్చు, ఇలాంటి కావ్యాలను. తర్వాత సంస్కృతాంధ్ర పితామహుడుగా ప్రసిద్ధిగాంచినటువంటి శివదేవయ్య శివదేవధీమణి అనేటువంటి శతకాన్ని రాయడం జరిగింది. రెండవ ప్రతాపరుద్రుని మంత్రి అయినటువంటి శరభాంకుడు శరభాంకలింగమ అనే మకుటంతో ఒక శతకాన్ని రాయడం జరిగింది. అదేవిధంగా మొట్టమొదటిసారిగా ఒక స్వరశాస్త్రాన్ని రాసినటువంటి ఘనత కూడా తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి రచయితకే దక్కింది. అదే స్వరశాస్త్ర మంజరి. ఈ స్వరశాస్త్ర మంజరిని రచించినటువంటి వాడు గణపనారాధ్యుడు. అదేవిధంగా దశవిధ రూపకాలలో ఒకటి అయినటువంటి బాణంగా చెప్పబడుతున్నటువంటి ప్రేమాభిరామాన్ని రచించినటువంటి వాడు రావిపాటి త్రిపురాంతకుడు. దీనిని అనుసరించి తెలుగులో వెనుకొండ వల్లభరాయుడు క్రీడాభిరామాన్ని రాయడం జరిగింది. దీనిని క్రీడాభిరామాన్ని వెనుకొండ వల్లభరాయుడు కాదు, శ్రీనాథుడు రాశాడనేటువంటి ఒక అభిప్రాయం కూడా ఉంది. అది వేరే విషయం. మొత్తం మీదుగా క్రీడాభిరామము అనేటువంటి ఒక కావ్యాన్ని రాయడానికి మూల కారణమైనటువంటిది రావిపాటి త్రిపురాంతకుడు సంస్కృతంలో రాసినటువంటి ప్రేమాభిరామం. ఇలా కాకతీయుల కాలానికి సంబంధించినటువంటి సాహిత్యాన్ని కూడా సమగ్రంగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాకతీయ రాజుల అనంతరం తెలుగు ప్రాంతాలని పరిపాలించిన రాజుల్లో పద్మనాయక రాజులు ముఖ్యులు. పద్మనాయక రాజుల కాలంలో కూడా తెలుగు సాహిత్యం వెల్లివిరిసిందని చెప్పుకోవచ్చు. వారు స్వయంగా కవి పండితులే కాకుండా ఎందరో కవుల్ని పండితుల్ని పోషించినటువంటి వారు పద్మనాయక రాజులు. సర్వజ్ఞ పద్మనాయక భూపాలుడు రాచకొండను రాజధానిగా చేసుకొని పరిపాలించిన వారిలో మొదటివాడైనటువంటి ఈ సర్వజ్ఞ పద్మనాయక భూపాలుడు రచించిన యక్షగానం సారంగధర చరిత్ర
యక్షగాన సాహిత్యంలో మొట్టమొదటిదని డాక్టర్ సుంకిరెడ్డి నారాయణరెడ్డి గారు అభిప్రాయపడ్డారు. తెలుగు సాహిత్యంలో తొలి యక్షగానం ఏది అని మనం ప్రశ్నించుకున్నప్పుడు కందుకూరి రుద్రకవి సుగ్రీవ విజయమే మొదటి యక్షగానమని మనం చెప్పుకుంటాం. అంతకన్నా ముందే ప్రోలుగంటి చెన్నశౌరి రచించినటువంటి సౌభరి చరిత్ర ఇది తెలుగు సాహిత్యంలో మొట్టమొదటి రాయబడిన యక్షగానం, కానీ అది ఇప్పుడు లభించడం లేదు. అయితే ఒకటవ పద్మనాయక భూపాలుడు ఆయన ఈ సారంగధర చరిత్ర అనేటువంటి యక్షగానం రాశాడని, ఇదియే యక్షగానాల్లో మొదటి యక్షగానమని చరిత్రకారుల అభిప్రాయం. ఒకవేళ పరీక్షలో ఒక ప్రశ్న వచ్చినప్పుడు యక్షగాన సాహిత్యంలో మొట్టమొదటి రచన ఏది అన్నప్పుడు, లేదా తెలుగులో రాయబడిన తొలి యక్షగానం ఏది అన్నప్పుడు, సారంగధర చరిత్ర అనే ప్రస్తావన రాకుండా, సారంగధర చరిత్ర ఒకవేళ అక్కడ ఆప్షన్లు లేకుండా, సుగ్రీవ విజయం అనేది మాత్రమే ఉంటే సుగ్రీవ విజయాన్ని అక్కడ సమాధానం గుర్తించాలి. ఒకవేళ సుగ్రీవ విజయంతో పాటు సారంగధర చరిత్రను అక్కడ ఆప్షన్లో ఇచ్చినప్పుడు సారంగధర చరిత్రను మాత్రమే గుర్తించాలి. ఎందుకంటే ఇవాళ తెలంగాణ సాహిత్య చరిత్రను పరిశోధిస్తున్న సందర్భంలో మన చరిత్రకారులు ఇవాళ యక్షగానాల్లో తొలి యక్షగానం సారంగధర చరిత్ర అని ఇవాళ మనం గుర్తించుకున్నాం. దాని ఆ విధంగా దానికి ఆ గుర్తింపుని ఇవ్వడం జరిగింది. కాబట్టి యక్షగాన సాహిత్యంలో తొలి రచన ఏదంటే మరి ఈ సర్వజ్ఞ పద్మనాయక భూపాలుడు రాసినటువంటి సారంగధర చరిత్రయే తొలి యక్షగానమని మనం ప్రస్తావించవచ్చు. అదేవిధంగా ఈ పద్మనాయక రాజుల కాలంలో కవి బల్లలుడు గుణమంజరి, పదమంజరి అనేటువంటి సంస్కృత కావ్యాలు, అదేవిధంగా శూద్రక రాజచరిత్రం, బేతాళ పంచవింశతి, విక్రమార్క చరిత్ర అనేటువంటి తెలుగు కావ్యాల్ని రాయడం జరిగింది కవి బల్లటుడు. ఇతని రచనల విషయానికి వస్తే మరొకసారి గణమంజరి, పదమంజరి ఇవి సంస్కృత కావ్యాలు. సంస్కృత కావ్యాలైనటువంటి గణమంజరి కావచ్చు, పదమంజరి వీటిని రాసినవాడు కవి బల్లటుడు. తెలుగు కావ్యాలైతే బేతాళ పంచవింశతి, శూద్రక రాజచరిత్రం, అదేవిధంగా విక్రమార్క చరిత్ర, కవి బల్లట పక్కిక అనేటువంటి వ్యాకరణ గ్రంథాన్ని కూడా రాసినవాడు కవి బల్లటుడు. తర్వాత పశుపతి నాగనాథ కవి రాసినటువంటి రచనల్లో మదన విలాసం అనే బాణం విష్ణు పురాణమును రాయడం జరిగింది. పశుపతి నాగనాథ కవి మదన విలాసం అనే బాణాన్ని, తర్వాత విష్ణు పురాణమును రాయడం జరిగింది. తర్వాత తెలుగులో తొలి సంకలన గ్రంథకర్త అయినటువంటి మడికి సింగన కూడా ఈ కాలానికి చెందినటువంటి వాడే, పద్మనాయకుల కాలానికి చెందినవాడే మడికి సింగన. ఈయన సంకలనం చేసినటువంటి గ్రంథము పేరు సకల నీతి సమ్మతము. చాలామంది కవులు రాసినటువంటి కావ్యాలు కాలగర్భంలో కలిసిపోతే అక్కడక్కడ జనం నోళ్ళల్లో ఉన్నటువంటి, అక్కడక్కడ నిలిచిపోయినటువంటి, కాలానికి ఎదురొడ్డి నిలిచినటువంటి కొన్ని పద్యాల్ని లేదా రచనల్ని వాటిని సేకరించి సకల నీతి సమతం అనే పేరుతో ఒక సంకలన గ్రంథాన్ని ఆయన తీసుకురావడం జరిగింది. మడికి సింగన తెలుగులో మొట్టమొదటి సంకలన గ్రంథ రచయిత, సంకలనకర్త ఎవరంటే మడికి సింగన. తొలి సంకలనకర్త కూడా తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి వాడే. ఎవరాయన? మడికి సింగన. ఈయన వెలువరించినటువంటి సంకలన గ్రంథము సకల నీతి సమ్మతము అనేటువంటి గ్రంథం. తర్వాత రాచకొండను పరిపాలించినటువంటి రాజుల్లో మరొక గొప్ప రాజు, కవి, పండితుడు, లక్షణ గ్రంథకర్త రెండవ సర్వజ్ఞ సింగభూపాలుడు. ఈయన రచించినటువంటి గ్రంథాలు, మూడు గ్రంథాలను ఆయన రాయడం జరిగింది. ఆ మూడింటిలో ఒకటి రసార్ణవ సుధాకరం అనేటువంటిది,
సంగీత సుధాకరమైనటువంటిది, కందర్ప సంభవం అనేటువంటిది, రసార్ణవ సుధాకరమైనటువంటి అలంకార గ్రంథం, అదేవిధంగా సంగీత సుధాకరమైనటువంటి నాట్య గ్రంథం, తర్వాత కందర్ప సంభవం అనేటువంటిది బాణం. ఇవి కాకుండా మరొకటి కూడా ఆయన ఒక నాటిక రాశాడు పద్మనాయక రాజుల కాలంలో, చెప్పుకోదగ్గ మరొక కవి, 15వ శతాబ్దానికి చెందినటువంటి కవి గౌరన. ఈయన నవనాద చరిత్ర, హరిచంద్రోపాఖ్యానము, లక్షణ దీపిక అనేటువంటి రచన చేశాడు. నవనాదులను, వారి యొక్క జీవితాన్ని ఇతివృత్తాలుగా తీసుకొని ఆయన నవనాద చరిత్ర అనేటువంటి కావ్యాన్ని, అదేవిధంగా మారన రచించినటువంటి మార్కండేయ పురాణములో ఉన్న హరిశ్చంద్ర కథను తీసుకొని హరిశ్చంద్రోపాఖ్యానం అనేటువంటి ఒక కావ్యాన్ని గౌరన రాయడం జరిగింది. హరిశ్చంద్ర కథను తీసుకొని మొట్టమొదట కావ్యంగా రచించినటువంటి వాడు ఎవరు అంటే గౌరన. హరిశ్చంద్రోపాఖ్యానంలో అద్భుతమైనటువంటి నక్షత్ర పాత్ర, నక్షత్రకుడనేటువంటి పాత్ర సృష్టికర్త కూడా గౌరనే. అలా హరిశ్చంద్రోపాఖ్యానంలో నక్షత్రకుడు అనేటువంటి ఒక పాత్రను సృష్టించి హరిశ్చంద్రోపాఖ్యానం అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి కావ్యాన్ని ఈయన రాయడం జరిగింది. ఇవి రెండు కూడా ద్విపద రచనలే, అటు నవనాద చరిత్ర కావచ్చు, హరిశ్చంద్రోపాఖ్యానం కావచ్చు, ఈ రెండు కూడా ద్విపదలో రాయడం జరిగింది. తర్వాత లక్షణ దీపిక అనేటువంటి ఒక ఛందో గ్రంథాన్ని కూడా గౌరన రాయడం జరిగింది. తర్వాత పద్మనాయక రాజుల్లో మరొక చెప్పుకోదగ్గ రాజు అనేటువంటి 3వ సర్వజ్ఞ సింగభూపాలుడు, ఈయన ఆస్థానంలో ఉన్నటువంటి కవుల్లో అటు శ్రీనాథుడు, తర్వాత బమ్మెరపోతన కూడా కొంతకాలం 3వ సర్వజ్ఞ సింగభూపాలుని ఆస్థానంలో ఉండి తర్వాత రాజాస్థానానికి దూరంగా వెళ్ళిపోయి ఆయన రచనలు చేయడం జరిగింది. రాజాశ్రయాన్ని నిరసించి ఆయన రచనలు చేశాడు బమ్మెరపోతన. ఈ కాలంలో చెప్పుకోదగ్గ తెలుగు జాతి, తెలంగాణ ప్రాంతం గర్వించదగ్గ కవి బమ్మెరపోతన. ఈయన వరంగల్ జిల్లాలోని పాలకుర్తి సమీపాన ఉన్నటువంటి బమ్మెర అనేటువంటి గ్రామానికి చెందినవాడు, ఊరు పేరునే ఇంటి పేరుగా చేసుకొని ప్రసిద్ధిగాంచినవాడు బమ్మెరపోతన. బమ్మెరపోతనను ఆంధ్ర సాహిత్య చరిత్రకారులు ఆంధ్ర ప్రాంతానికి చెందినవాడని వారి పరిశోధనల్లో చెప్పడం జరిగింది. కానీ అది అవాస్తవము. తెలంగాణ సాహిత్య చరిత్రకారులు తమ పరిశోధన ద్వారా వెల్లడించిన అంశం ఏమిటంటే, పోతన తెలంగాణ ప్రాంతానికి చెందినవాడే, ఆయన బమ్మెర అనేటువంటి గ్రామానికి చెందినవాడు అని సాక్ష్యాధారాలు సహా పోతనను తెలంగాణ ప్రాంతానికి చెందినవాడుగా నిరూపించడం జరిగింది. ఇలా ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి కవుల్ని, రచయితల్ని కూడా హైజాక్ చేసి తమ ప్రాంతానికి చెందినవారుగా అలా నిరూపించుకోవడం జరిగింది. కానీ అది అవాస్తవము. తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి తెలుగు వారందరూ కూడా గర్వించదగ్గ గొప్ప కవి బమ్మెరపోతన. ఈయన తల్లిదండ్రులు లక్కమాంబ కేసన మంత్రి. ఈయన బిరుదు సహజ పాండిత్యుడు అనేటువంటి బిరుదు ఈయనకున్నది. ఈయన గురువు ఇవటూరి సోమనారాధ్యుడు అని. ఈయన రచనల్లో ముఖ్యమైనటువంటివి వీరభద్ర విజయము, భోగిని దండకము, నారాయణ శతకము, భాగవతము. ఇవి ఆయన రాసినటువంటి రచనలు. వీరభద్ర విజయము తన గురువైన ఇవటూరి సోమనారాధ్యుని ఆదేశానుసారము రాయడం జరిగింది. తర్వాత 3వ సర్వజ్ఞ సింగభూపాలుని ఆదేశానుసారము ఈ భోగిని అనేటువంటి వేశ్యను దృష్టిలో ఉంచుకొని భోగిని దండకాన్ని రాయడం జరిగింది. పోతన తెలుగులో వెలువడినటువంటి తొలి స్వతంత్ర దండక కావ్యం ఏది అంటే భోగిని దండకం. సరే, ఏదో ఒక కావ్యంలో అంతర్గతంగా ఉండొచ్చు, కానీ ఒక ప్రత్యేక కావ్యంగా, ఒక ప్రత్యేక దండకం కావ్యంగా రాయబడినటువంటిది భోగిని దండకం.
అంటే దండకాన్ని కావ్యంగా తీసుకొని రాయడం జరిగింది. తొలి స్వతంత్ర దండకం, భోగిని దండకం, ఒక ప్రత్యేకంగా రాయబడినటువంటిది. దీనిని రాసినటువంటి కవి బమ్మెర పోతన. అదేవిధంగా నారాయణ శతకం అనేటువంటి శతకాన్ని కూడా రాశాడంటారు. కానీ అవి అందులో కొన్ని పద్యాలు మాత్రమే మనకు లభిస్తున్నాయి. ఇకపోతే తెలుగువారి అదృష్టంగా భావించబడుతున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి పురాణం, భాగవత పురాణాన్ని తెలుగులోనికి అనువదించిన వాడు బమ్మెర పోతన. భాగవతాన్ని పోతన అనువదించడం తెలుగువారి అదృష్టంగా భావించవచ్చు. రామాయణం అనే ఇతిహాసం కావచ్చు, మహాభారతం అనే ఇతిహాసం కావచ్చు, వీటిని పోతన కన్నా ముందున్నటువంటి కవులు తెలుగులోకి అనువదించారు. చాలామంది కవులు రామాయణాన్ని రాయడం జరిగింది, మహాభారతాన్ని కవిత్రయమైనటువంటి నన్నయ్య తిక్కన ఎర్రన రాయడం జరిగింది. కానీ భాగవతం జోలికి ఎవరూ పోలేదు. భాగవతాన్ని తెలుగులో ఎవరు అనువదించకపోవడం, ఎవరు రాయకపోవడం, అది నా పూర్వజన్మ సుకృతమని పోతన తన అదృష్టంగా భావించి భాగవత రచనకు శ్రీకారం చుడతాడు. తన ఇష్టదైవమైనటువంటి శ్రీరామచంద్రుని కోరిక మేరకే తాను భాగవతాన్ని రాస్తున్నానని స్వయంగా భాగవత రచనలో ఆయన చెప్పుకుంటాడు. పలికెడిది భాగవతమట, పలికించడివాడు రామభద్రుండట, నే పలికిన భవహర మగునట, పలికెద వేరుండు గాథ పలుకగనేలా అని. పలికెడిది భాగవతమట, పలికించడివాడు రామభద్రుండట, నే పలికిన భవహర మగునట, పలికెద వేరుండు గాథ పలుకగనేలా అని ఆయన స్వయంగా చెప్పుకుంటాడు. ఆ శ్రీరామచంద్రుడే నా చేత స్వయంగా పలికిస్తున్నాడు. అందుకే నేను ఈ భాగవతాన్ని, మహాభక్తుల ఇతివృత్తం కలిగినటువంటి భాగవతాన్ని నేను దైవాంకితము చేస్తాను తప్ప నరాంకితము చేయనని శపథం చేసినవాడు పోతన. సింగభూపాలుడు ఎన్నోసార్లు తనకు అంకితమేమని ప్రాధాయపడతాడు, బుజ్జగిస్తాడు, తర్వాత ఒత్తిడి తీసుకొస్తాడు, చివరిగా బెదిరిస్తాడు. ఆయన కూడా ఏమాత్రము లొంగకుండా ఆయన తన ఇష్టదైవమైనటువంటి శ్రీరామునికి భాగవతాన్ని అంకితమిచ్చాడు. ఇక కరుణశ్రీ అంటాడు, కలము చేత బట్టి కావ్యంబుర చేయించే, హలము చేత బట్టి పొలము దున్నే, కలము హలములందు గనుడురా పోతన్న లలిత సుగుణ జాల తెలుగు బాల. ఒక చేత కలము బట్టి కావ్యాలు రాశాడు, మరొక చేత హలము బట్టి నాగలి బట్టి పొలము దున్ని పంటల్ని పండించాడు. కలము హలములందు గనుడురా పోతన్న, అలాంటి గొప్ప కవి పోతన. అంతేకాదు, భక్తి రసభరితమైనటువంటి ఆ భాగవతంలో ఆపాద మధురమైనటువంటి పద్యాల్ని ఆయన రాయడం జరిగింది. అదే కరుణశ్రీ ఇంకో చోట, ముద్దులుగార భాగవతమున్ రచయించుచు పంచదారలో అదితివేము గంటమును, అట్లద్దక ఒట్టి గంటమున అట్టిటు గీచిన తాటియాకులో పద్యములందు ఈ మధుర భావములు ఎక్కడ నుండి వచ్చురా. ముద్దులుగార భాగవతమును రచయించుచు పంచదారలో అదితివేము గంటమును, మధ్య మధ్యలో నువ్వు భాగవతాన్ని రాస్తూ మధ్య మధ్యన నీ గంటాన్ని పంచదారలో అద్దినావేమో, అందుకే ఇంతటి మాధుర్యము నీ పద్యాల్లో కనబడుతుందయ్యా అని కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు అంటారు. పోతనను ఉద్దేశించి, పోతన యొక్క కవిత రచనా శక్తిని ఉద్దేశించి ఆయన ఆ విధంగా చెప్పడం జరిగింది. భాగవతం గతంలో పోటీ పరీక్షల్లో కూడా భాగవతానికి సంబంధించిన ప్రశ్నలు వచ్చాయి. భాగవతం అనగా భాగవతుల యొక్క ఇతివృత్తము కలిగినది, భాగవతులు అనగా భక్తులు, భగవంతుని నిరంతరము స్మరణ చేసేటువంటి వారే భక్తులు, భగవంతునికి
భక్తులకు మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని తెలియజేసేటువంటి పురాణమే భాగవతం. ఇలాంటి భాగవతాన్ని మహాభక్తుడైనటువంటి పోతన రాయడం చెప్పుకోదగ్గ విషయం.